కొంతమంది దారి చూసుకుని వెళ్తారు, కొంతమంది దారి చేసుకుని వెళ్తారు, కాకపోతే ఇంకొంతమంది వాళ్ళు నడుస్తూ చాలామందికి దారి చూపిస్తారు. సో అలాంటి వాళ్ళు ఒకళ్ళు శ్రీ యువసేన సేవా సంఘం వ్యవస్థాపకులు సతీష్ గారు. సో రీసెంట్గా ఆయనకి సెయింట్ మదర్ తెరిసా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఆయన డాక్టరేట్ అయితే అందించడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒకసారి ఆయన విష్ చేస్తూ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు, కాకపోతే అసలు డాక్టరేట్ ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేటటువంటి విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేయండి. సార్ నమస్తే అండి సతీష్ గారు. రీసెంట్గా బెంగళూరులో మీకైతే డాక్టరేట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు మామూలుగా అంటే దేనికి ఇచ్చారు, అంటే సర్వీసెస్కా లేకపోతే దేనికి? సార్ ఇది హానరీ డాక్టరేట్ సార్, అంటే గౌరవ డాక్టరేట్ సార్. మన శ్రీ యువసేన అనే ఆర్గనైజేషన్ స్థాపించి 11 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్. మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తయింది. మన గత 11 సంవత్సరాలుగా మన శ్రీ యువసేన ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను రీసెంట్గా 2 రోజుల క్రితం బెంగళూరులోని సెయింట్ మదర్ తెరిసా యూనివర్సిటీ నుంచి హానరీ డాక్టరేట్ అంటే గౌరవ డాక్టరేట్ని సోషల్ సర్వీసెస్ విభాగంలో మనకు అందజేయడం జరిగింది సార్. సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మన కాకినాడ నుంచి మీరు తీసుకున్నారు దీనికి, అంటే యాక్చువల్గా రావడం వెనకాల ఏంటి, మీకు ఏమైనా అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అసలు లేదు సార్, నేను 10వ తరగతి వరకు చదువుకుంది మన కాకినాడ ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ హై స్కూల్లో నేను చదువుకున్నాను సార్. చదువుకున్న మన నా చదువు పూర్తయిన తర్వాత ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొన్ని కారణాల కారణంగా చదువు మానేసి వృత్తిరీత్యా మా మావయ్య గారు మా నాన్నగారు చేసే పండ్ల వ్యాపార దుకాణం దగ్గర మా మావయ్య గారి దగ్గరే చేరి నేను ఆయన దగ్గర వర్క్ చేస్తుండగానే ఒక జరిగిన సంఘటన, అంటే మా స్నేహితుడిని కోల్పోవడం జరిగింది సార్. ఒక స్నేహితుడి పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలి, తన గుర్తుగా అంటే తను చనిపోయాడు తన గుర్తుగా ఒక కార్యక్రమం చేయాలనుకున్న ఆ రోజు తనతో కలిసి చదువుకున్న స్నేహితులు ఒక 25 మంది మనిషికి ఒక 200 రూపాయలు వేసుకుని అచ్చంపేట జంక్షన్ రేపాకా గార్డెన్స్లో ఉన్న బ్లైండ్ స్కూల్లో అప్పట్లో 86 మంది పిల్లలు ఉండేవారు సార్. ఆ 86 మంది పిల్లలకి మంచి భోజనం పెట్టాలి తన గుర్తుగా అనుకుంటే అప్పటికి 11 సంవత్సరాలతో అప్పుడు ఖర్చు 5000 రూపాయలు సార్. మేము తనతో కలిసి చదువుకున్న 25 మంది స్నేహితులు కూడా మనిషికి 200 రూపాయలు చొప్పున 5000 రూపాయలు కలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమం అనుకుని ఈ కార్యక్రమం చేసే గ్యాప్ మధ్యలో నేను ఇదే విషయాన్ని నా తోటి వ్యాపారస్తులకు కానీ నా కస్టమర్స్కి కానీ అందరికీ చెప్పగా, అవునా మంచి కార్యక్రమం చేస్తున్నారమ్మా, ఈ 500 ఉంచండి, ఈ 1000 ఉంచండి అని మాకు చేతిలో పెట్టిన అమౌంట్ 25000 రూపాయలు వచ్చింది సార్. మాకు కావాల్సిన అమౌంట్ 5000. అప్పుడు ఆ డబ్బులు తీసుకుని మొత్తం 30000 రూపాయలు కూడా ఎవరైతే స్నేహితుడిని కోల్పోయిన వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ చెల్లిని తీసుకుని ఆ స్కూల్కి వెళ్ళడం, ఆ పిల్లలకి భోజనాలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి నీడి వస్తువులు కొనివ్వడం జరిగింది సార్. అలాగ ఆలోచనతో అంటే ఒక మంచి పని చేస్తే నిస్వార్థంగా చేస్తే చుట్టుప్రక్కల అంటే మన సొసైటీలో మన చుట్టుప్రక్కల ఉన్నవారు సహాయ సహకారాలు అందిస్తారని ఒక ఆలోచనతో ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం గత 11 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ వచ్చింది సార్. సో మీకు ఇప్పుడు డాక్టరేట్ తీసుకున్న తర్వాత అసలు ఫస్ట్ ప్రశంస కానీ ఫస్ట్ అప్లాజ్ కానీ ఎటువైపు నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సార్ ఫస్ట్ ప్రశంస అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నాకు తెలిసినా నేను ఖచ్చితంగా దాన్ని ఆపేసేవాడిని సార్. అయిపోయింది అక్కడి నుంచి అయిపోయి అంటే చాలామంది వాట్సాప్ కాల్స్ మెసేజెస్ కొన్ని 100 మంది స్నేహితులు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో విష్ చేశారు సార్. కానీ నేను రైల్వే స్టేషన్లో దిగి బయటకు రాగానే రోజు నాతో తిరిగే ఫ్రెండ్స్ కానీ సర్వీస్లో నాకు సపోర్ట్ చేసే అన్నదమ్ములు కానీ బయట కొంచెం చాలా ఎక్కువగా హడావుడి చేశారు, అంటే తీని మా డప్పులని లేకపోతే షాలువాలని ఇలా అంటే నేను ఇప్పటివరకు చాలామందికి అటువంటి కార్యక్రమాలు చేశాను కానీ ఫస్ట్ టైం అది నాకు చేయడం చాలా సంతోషం అనిపించిన చాలా ఇబ్బంది అనిపించింది సార్. ఎందుకంటే నాకు అసలు ఆ కార్యక్రమం చేయాలనేది ఇష్టం లేదు సార్. స్నేహితులు వాళ్ళ ఇష్టంతో చేసిన కార్యక్రమం, అది హ్యాపీనెస్ అనిపించింది కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది సార్. వాస్తవంగా మీకు ఇలాగ డాక్టరేట్ వచ్చింది, మిమ్మల్ని జస్ట్ ఒక బైట్ తీసుకుందామని వస్తే, అంటే మాకు వస్తున్నప్పుడు రిసెప్షన్ దగ్గర కొంతమంది ఆడుకుంటున్నారు, అంటే డబ్బులు కట్టాము 11000 కట్టాము, సో అయినా కూడా అంటే ఫ్రీగా ఇవ్వాలి కదా సర్వీస్ అంటేని డబ్బులు కట్టించుకోవడం ఏంటి అనేటటువంటి మాటలు అయితే వినబడాయి. ఓకే సార్. అంటే ఏంటి డబ్బులు కట్టించుకుని ఇస్తున్నారా, అసలు ఏంటి అసలు దీని వెనకాల ఉన్న విషయం ఏంటి అసలు? సార్ ఇది ఇప్పుడు 11000 కట్టారన్నది కదా సార్, ఇది వర్షాకాలం సార్. వర్షాకాలం అంటే డెంగ్యూ సీజన్ సార్, అంటే డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది సార్. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయినప్పుడు వారికి ఏమి ఎక్కిస్తారు అంటే అతనిది ఓ పాజిటివ్ అయితే ఓ పాజిటివ్, బి పాజిటివ్ బి పాజిటివ్, లైవ్ డోనర్ రావాలి సార్. లైవ్ డోనర్ వచ్చి ఎస్డిపి డొనేషన్ చేయాలి సార్. ఎస్డిపి అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్. ఆ ఎస్డిపి అనేది నేరుగా వచ్చిన డోనర్ నుంచి ఒక మిషన్ మీద మనం ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. ఆ వ్యక్తి నుంచి ఆ మిషన్ ఏం చేస్తారంటే ఫస్ట్ బ్లడ్ని తీసుకుంటారు సార్. బ్లడ్ నుంచి ప్లేట్లెట్ని సపరేట్ చేస్తారు సార్.
మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేసిన డోనర్కి తిరిగి బ్లడ్ ఎక్కేస్తారు సార్. ఈ ప్రొసీజర్ చేయడానికి ఒక కిట్ కాస్టే మాకు 9,500 రూపాయలు పడుతుంది సార్. దానికి టెస్టింగ్ కాస్ట్ కలిపి 11,000 రూపాయలు, అంటే అది మేము కలెక్ట్ చేసేది సార్. ప్రపంచంలో ఏ బ్లడ్ బ్యాంక్ అయినా మన ఏపీలో కానీ జిల్లాలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రైజ్ 11,000 రూపాయలు మీరు డోనర్ అంటే పేషెంట్ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, ఎందుకంటే మీకు 9,500 పడుతుంది కదా అనేది కలెక్ట్ చేసే ప్రైజ్. అది మన దగ్గరే కాదు, మీకు కాకినాడలో రోటరీ కానీ రెడ్ క్రాస్ కానీ ఎక్కడైనా కూడా అదే ప్రైజ్ మీద కంటిన్యూ అవుతుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే పాపం చాలామందికి బ్లడ్కి ప్లేట్లెట్స్కి అవగాహన తెలియదు. ఇప్పుడు మీరు కూడా బయట అమౌంట్ కడుతుంది అన్నదే వినుండొచ్చు తప్ప దేనికి కడుతున్నారు అనేది మీకు కూడా అవగాహన మీకు తెలియకపోవచ్చు సార్. అది అదేంటి అంటే బ్లడ్ డొనేషన్ చేసి బ్లడ్ కావాలి అంటే 1,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం సార్. అంటే ఫ్రీగా ఇవ్వరా అంటే డోనర్ కానీ లేదా స్వచ్ఛంద రక్తదాతలు బ్లడ్ డొనేషన్ చేస్తారు సార్. అంటే బ్లడ్ కలెక్ట్ చేసే బ్యాగ్ ఉంటుంది సార్, దానికి మీరు లోపల చూసి ఉండొచ్చు. ఇందాక టెస్టింగ్స్ చేస్తున్నారు సార్. అంటే ప్రతి ఇప్పుడు నాది ఓ పాజిటివ్ బ్లడ్ ఇంకొక వ్యక్తికి ఎక్కించాలంటే నా బ్లడ్ మంచిదై ఉండాలి సార్. అంటే నా బ్లడ్లో ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాలంటే ఒక హెచ్ఐవి టెస్ట్ కానీ హెచ్ఎస్వి టెస్ట్ కానీ, ప్లస్ మీరు చూసారు లోపల 24 అవర్స్ ఆ ఫ్రిడ్జ్లో ఆన్లోనే ఉండాలి సార్. 24 గంటలు కూడా ఆన్లోనే ఉండాలి, మిషన్స్ ఆన్లోనే ఉండాలి, అన్నీ ఆన్లో ఉండాలి. దాని మెయింటెనెన్స్ కాస్ట్ మీరు లోపల చాలామంది స్టాఫ్ అని చూసారు, వాళ్ళ శాలరీలు కానీ కరెంటు బిల్లు కానీ దాని ఛార్జెస్ నిమిత్తం ఒక 1,000 రూపీస్ తీసుకుంటాం సార్. అదేంటంటే మాకు అది అమ్మినట్టో లేకపోతే ఉచితంగా ఇవ్వకూడదు అనేది కాదు సార్, సర్వీస్ రూపంలోనే చేస్తాం. ఆ వచ్చిన పైన వచ్చిన ఎక్స్పెన్సెస్ నుంచే మీరు చూసిన స్టాఫ్ శాలరీలు కానీ దీని కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా దాని నుంచే మాత్రమే జరుగుతుంది సార్. దానికోసం కలెక్ట్ చేసే అమౌంట్ సార్. మీరు చేసిన సర్వీసెస్కి వాటికి అయితే డాక్టరేట్ అయితే వచ్చింది సార్. మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటారు అంటే సర్వీస్ అయితే చేస్తున్నారు, ఓకే ప్రశంసలు ఆల్రెడీ మేము చూస్తున్నాము, ఇది కాకుండా ఏమైనా వస్తుంటాయి అలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తుంటాయి? అవి వస్తాయి సార్. అది ఎవరి నుంచి వస్తాయి అంటే విమర్శలు అయినా లేకపోతే మీరు అన్న తలనొప్పులైనా ఒక అవగాహన లేని వ్యక్తుల వల్ల వస్తాయి సార్. అంటే వాళ్ళకి తెలియదు సార్. అంటే వాళ్ళకి కావాలని యువసేన సతీష్ను విమర్శించకపోవచ్చు, ఎవరో చెప్పింది విని తప్పుగా అనుకుని ఉండొచ్చు, లేదా మనం చేసే సర్వీస్ మీద అవగాహన లేక అనుకోవచ్చు సార్. కానీ వాళ్ళని మేము పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళని పట్టించుకుని మనం వాళ్ళ మీద దృష్టి పెడితే ఇక్కడ ఆపదలో ఉన్న కుటుంబానికి సహాయం చేయడం అనేది దూరమైపోతాం సార్. కావున విమర్శ అనే దాన్ని ఎప్పుడూ పట్టించుకోం. అలా గతంలో విమర్శలు తెలిసి తెలియక చేసిన వారే కొన్నాళ్ళ తర్వాత అదే సహాయం కోసం మన స్త్రీ యువసేన గడపదొక్కడం, వారిని మన తోచినంతవరకు మనం సపోర్ట్గా నిలబడి వారికి సహాయం చేయడం కూడా చాలా సంఘటనలు జరిగినాయి సార్. ఇప్పటివరకు మీరు యాక్చువల్గా ఏమీ ఆశించకుండా చేసినటువంటి సర్వీసెస్కి వాళ్ళు గుర్తించి మదర్ థెరిస్సా యూనివర్సిటీ వాళ్ళు అయితే డాక్టరేట్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి దగ్గరలో, ఏమైనా చేసి ఏమైనా ఉన్నాయి? రేపు అంటే ఈరోజు 21వ తారీఖు, రేపు 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే ఈరోజు మనం ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినా బ్లడ్ క్యాంప్స్ పెట్టినా ఈ గత 11 సంవత్సరాలు కొన్ని వేల మందికి సకాలంలో రక్తం అందించి ప్రాణాలు నిలిపేమన్నా, లేదా నేను ఇప్పటికి 31 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను సార్, చేశానన్నా దానికి మా గురువు ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కత్తిపూడి బాబన్న ఆధ్వర్యంలో మన స్త్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో అనగా రేపు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీని అభిమానించే రక్తదానం చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే రేపు మన స్త్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో మార్నింగ్ 9 గంటలకు క్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 గంటల వరకు కూడా క్యాంప్ కంటిన్యూ అవుతుంది. 5 గంటలు కాదు, ఇది బ్లడ్ బ్యాంక్ కాబట్టి మీరు ఏ సమయంలో అయినా కూడా చిరంజీవి గారి పేరు మీద బ్లడ్ డొనేషన్ చేయడానికి రావచ్చు. కావున రక్తదానం చేసి 3 నెలలు దాటిన ఆరోగ్యవంతమైన యువత యువకులు రక్తదానం చేయాలనుకుంటే రేపు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. సోదండి, అంటే కోవిడ్లో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిరునాళ్ళకి విద్యాదానం చేయడమే కాకుండా, సో ఎవరైతే రక్తదాతలు ఉన్నారో రక్తదాతల నుంచి రక్తం సేకరించి రక్తాన్ని అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ప్రాణదానం కూడా చేసినటువంటి సతీష్ గారికి ఆల్రెడీ ప్రస్తుతానికి సెయింట్ మదర్ థెరిస్సా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇది ఎక్కడితో ఆగదు, మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని అయితే ఆయన తెలియజేస్తున్నారు.